పార్టీ మొన్న నుంచి వీడు మళ్ళీ వచ్చాడా తిరుగుతున్నాడన్న జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు, మీరు చూసి ఉండలే, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవరు లేడరా? ఏం చెబుతాడన్నా, నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా చిట్రేగిపోద్ది. ఇక నీకు నువ్వేమనుకుంటున్నావు నన్ను అన్నా? ఆయన దేనికి పార్టీ పెట్టాడు? ముఖ్యమంత్రి అవుతాని పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎన్ని పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను జపాన్కి తప్పలేదురా. నేను ఈయనేమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ స్టారు. ఎముకలు పిండి చేసి ఎరువు మాదిరి వేసేస్తాన్ని అర్థమైంది. ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటాయి, అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. 16 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను, నువ్వు ఆ పని చెబుతున్నాడు. మాట్లాడుతున్నారా మైదా పిండి? శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్ లాగా. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బగా తట్టుకోలేక మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము, శక్తి, సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని చెప్పి. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.